హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు స్టోరీ కిచెన్. ఈరోజు మనం గచ్చికాయల్ని క్రిస్పీ క్రిస్పీగా పాకం గచ్చికాయలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ముందుగా స్టవ్ మీద ఒక వాండి పెట్టుకొని 2-3 స్పూన్స్ నెయ్యి వేసుకొని జీడిపప్పు కిస్మిస్ వేసి వాటిని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు అవి వేగాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో 1 కప్పు బెల్లం తురుము తీసుకుంటున్నానండి. 1 కప్పు కొబ్బరి తురుము వేసుకుని కొబ్బరి బెల్లం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇది బాగా పాకం వచ్చే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ యాలక్కాయ పొడి కూడా వేసి ఈ పాకం బాగా గట్టిగా వచ్చే వరకు చూసుకోవాలి. ఇది ఇలా ఉండ పాకం రావాలండి. ఇలా ఉండబట్టే మనకి కొబ్బరిసున్ను రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పు కిస్మిస్ని వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక ప్లేట్లో 1 కప్పు మైదా పిండిని తీసుకొని దాంట్లో 1 చిటికెడు ఉప్పు, 1 చిటికెడు బేకింగ్ సోడా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో కొద్దిగా నెయ్యి కూడా వేసి కలుపుకొని ఇలా కలిసేటట్టు కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని బాగా మెత్తగా కాకుండా గట్టిగా కాకుండా సాఫ్ట్గా వచ్చేటట్టు కలుపుకోవాలి. ఇలా సాఫ్ట్గా కలుపుకున్న పిండిని కాసేపు తడి క్లాత్ వేసి మూత పెట్టాలి. ఇప్పుడు స్టవ్ పైన 1 గిన్నె పెట్టుకుని అందులో 1 కప్పున్నర పంచదార వేసుకుని 1 కప్పు వాటర్ వేసుకుని పాకం పట్టుకోవాలి. ఈ పాకం బాగా ముదర పాకం రావక్కర్లేదండి. కొద్దిగా పంచదార కరిగి కొద్దిగా స్టిక్కీగా పాకం వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ యాలక్కాయ పొడి వేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కలుపుకొని పెట్టుకున్న పిండి ముద్దను మళ్ళీ ఒకసారి కలిపి ఇలా ఉండలాగా చేసుకుని కొద్దిగా పొడి పిండిని వేసుకుని చపాతీలాగా పలుచగా వత్తుకోవాలి. ఇప్పుడు 1 గ్లాస్ తీసుకొని దాంతో ఇలా చిన్న చిన్న పూరీలాగా కట్ చేసుకోవాలి. మీరు పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పూరీలాగా ఒత్తుకోవచ్చు. ఇప్పుడు ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న స్టఫింగ్ని పెట్టుకోవాలి. ఎడ్జెస్ దగ్గర చుట్టూ వాటర్ని అప్లై చేయాలి. 2 ఎడ్జెస్ని ఇలా కలుపుకొని ప్రెస్ చేసుకోవాలి. ఈ గజ్జికాయలకి షేపు ఇవ్వాలి కాబట్టి ఫోర్క్ని తీసుకుని ఎడ్జెస్ దగ్గర ఇలా ప్రెస్ చేయాలి. ఫోర్క్ని యూజ్ చేస్తూ ప్రెస్ చేయడం వల్ల గజ్జికాయలు సీల్ అవుతాయి, మంచి షేప్ కూడా వస్తుంది. ఇప్పుడు ఈ గజ్జికాయల్ని నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ 2 సైడ్ని ఇలా కలుపుకొని ఇలా ఎడ్జెస్ని ఇలా ఒత్తుకుంటూ కూడా గజ్జికాయని ప్రిపేర్ చేసుకోవచ్చండి. మన దగ్గర గజ్జికాయ బల్ల ఉంటే దాంతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు గజ్జికాయలు రెడీ అయిపోయినాయండి. ఇప్పుడు స్టవ్ పైన 1 వాండి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం రెడీ చేసుకున్న గజ్జికాయలను వేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు గజ్జికాయలు వేగిపోయినాయి, వీటిని పంచదార పాకంలో వేసుకోవాలి.
గజ్జికాయల్ని పంచదార పాకంలో 10 నిమిషాల వరకు ఉంచాలి। వీటిని పందార పాకంలో ఇలా ములిగేటట్టు చూసుకోవాలి। ఇప్పుడు మిగిలిన గజ్జికాయలు కూడా వేగిపోయినియండి। వీటిని కూడా పాకంలో వేసేసుకుందాం। ఇప్పుడు వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకొని బాగా చల్లారాక అప్పుడు స్టోర్ చేసుకోవాలండి। అంతేనండి, క్రిస్పీ క్రిస్పీగా జ్యూసీ జ్యూసీగా గజ్జికాయలు రెడీ అయిపోయినియండి। ఇవి చాలా టేస్ట్ గా ఉంటాయండి। మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చినయో మా కామెంట్స్ బాక్స్ లో పెట్టండి। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి। మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థాంక్యూ ఫర్ వాచింగ్।